జనసేన పవన్ కళ్యాణ్ గారి కోసం పోరాడుతున్నటువంటి నాకు తెలిసి 2014 నుంచి పోరాడుతుంది. ఆ కుటుంబంతో 2009 నుంచి ఉన్నటువంటి దాసరి రాము కూడా సందిగ్ధావస్థలో ఒక రాజకీయ అనాథలాగా మిగిలిపోతున్నాడు. ఎంతసేపు అతను పోరాటం తప్ప, అతను ఆరాటం తప్ప, అతను ఆదరించినటువంటి పరిస్థితి కూడా ఎక్కడ కనబడలేదు. అదేవిధంగా శుంకర దిలీప్ అని చెప్పేసి భీమవరం నుంచి వ్యక్తిగతంగా విద్యాధికుడు, కానీ సమకాలీన రాజకీయాల్లో ఈ విధంగా ఉండాలనే భావంతో అతను భాష కొంత గాడి తప్పుతుందేమో, కానీ నిజంగా అతను కాపు జాతి నుంచి వచ్చినటువంటి ఫైటర్. అతను రాష్ట్రం అంతా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ అందరూ నిరాదరణకు గురవుతున్నారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. నిన్నటి రోజున పద్మనాభం గారు వైసీపీకి వెళ్ళిపోయారని కాపు జాతిలో బాధపడేవాళ్ళు ఎక్కువ, అంటే ఆయన ముసుగు తీశాడు, జాతికి ద్రోహం చేశాడనే భావంతో ఉన్నారు. కానీ చాలామంది ఒక విధంగా ఇది కరెక్ట్ ఏమో అనిపించే పరిస్థితుల్లో ఇవాళ సామాజిక వర్గం ఆలోచన మొదలుపెట్టింది. ఎవరు ఆదరించినప్పుడు ఆదరించే వాళ్ళ దగ్గరికి వెళ్ళటమే సహజ న్యాయం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ కాపు జాతి ఉంది కాబట్టి త్వరలో దిశ దశ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించి మొత్తం కాపు జాతి ఒక అభిప్రాయాలు సేకరించి జాతి అంతా కూడా ఎవరికి పక్కన ఉండాలి, ఎవరికి ఏ రాజకీయాన్ని ఎంచుకోవాలి, లేకపోతే ఏదైనా రాజకీయాన్ని నిర్మించుకోవాలి అనే దిశగానే ఆలోచన చేస్తాం తప్ప, మీరు రావద్దంటే మీ వెనకబడినట్టు ఈ రోజున జాతి ఉండటం అనేది చాలా బాధ కలిగించే విషయం. కాపులను ఎప్పుడు కూడా ఆనాటి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఎంతో ఉన్నతంగా చూసింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భకాలంలో ఎంతో ఉన్నతంగా చూసింది. కానీ ఆ పార్టీలో చంద్రబాబు నాయుడు గారు 1994 ప్రవేశించినప్పటి నుంచి కాపుల పట్ల ఆదరణ ఆయన తగ్గించుకొని బీసీ కులాలని ఆయన రాజకీయాల్లోకి తీసుకురావటం జరిగి ఈ కాపుల యొక్క రాజకీయ ప్రస్థానానికి గండి కొట్టాడు ఆయన. ఈ రోజున ఏదో 2009 అనుభవం మనకి ఏదో చేదు అనుభవం మిగిలింది అన్న భావనలో ఉన్న కాపులు మళ్ళీ ఫోన్లే మనవాడు వచ్చాడు, ఇతని ద్వారా అన్నా సరే మళ్ళీ రాజ్యాధికారాన్ని సాధించుకునే దిశగా ఇది వెళుతుందనే భావంతో ప్రతి ఒక్కళ్ళు ఉన్న పరిస్థితిలో కూడా పాపం ఆయన ఎవరిని కూడా కాపుల్ని పట్టించుకోలేకపోవటం. జిల్లాలో ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి నాయకులే పోని కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఎక్కడ కూడా ఆయనతో స్టేజ్ మీద కనబడకపోవటం, ఇవన్నీ కూడా కాపులకి బాధ కలిగించే అంశాలు. ఒక పక్క మనవాడు అనుకునే భావనలో ఉంటూ ఈయన పట్టించుకోవట్లేదు ఏంటి మనల్ని అనే ఒక నిరాశలో ఈ జాతి కొట్టుమిట్టాడుతుంది. మరి కులరహిత సమాజాన్ని నిర్మించాలి, కులరహిత రాజకీయాల్ని నిర్మించాలి అన్న కాన్సెప్టు ఈ రాష్ట్రంలో సాధ్యమా? పూర్తిగా కులాలతో నిండిపోయినటువంటి ఈ రాష్ట్రంలో నా కులంక వద్దు, వేరే కులంతో నేను ట్రావెల్ చేస్తానంటే అది కూడా కులమేగా? కాపులు వద్దు, బీసీ వద్దంటే, బీసీ కావాలంటే బీసీ కూడా కులమే కదా, ఎస్సీ కావాలంటే వాళ్ళు ఒక కులమే కదా. కులరహిత సమాజాన్ని ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏ విధంగా నిర్మించగలం? కులము లేనిదే ఈ రాష్ట్రంలో రాజకీయం లేదు, కులము లేనిదే ఈ రోజున ఆ రోజున చిరంజీవి గారిని కాపు సామాజిక వర్గం మా హీరో అని చెప్పేసి అంతటి హీరో అని చేసింది ఆయన్ని. అదేవిధంగా మిమ్మల్ని కూడా ఈ రోజున కాపు సామాజిక వర్గం మా పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మిమ్మల్ని కూడా ఇంత గొప్ప హీరోని చేసింది. సో ఇటువంటి పరిస్థితుల్లో కాపు జాతిని విస్మరించటం, కాపు జాతి వల్ల మనకేమన్నా ప్రమాదం వస్తుందేమో అని భయపడటం, ఇవన్నీ కూడా ఏంటంటే అపోహ తప్ప వాస్తవం కాదు. మిమ్మల్ని కాపు జాతి అంతా కూడా ప్రేమిస్తుంది, ప్రతి ఒక్కళ్ళు కూడా. కానీ మీరు దూరం చేసుకుంటున్నారు,
మరి ఇటువంటి పరిస్థితి మీకు ఎందుకు కలిగిందో మాకైతే తెలియదు. కానీ మీకు ఇంకో విషయం కూడా చెప్తాను, మా పరిధిలో మా జిల్లాలో పాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వరకు వస్తే ఇప్పుడు మీరు పెట్టుతున్నటువంటి క్యాండిడేట్లు అందరూ కూడా నియోజకవర్గాల వారిగా వీళ్ళు ఎక్కడన్నా గెలిచే పరిస్థితి ఉందా అంటే మా దృష్టిలో వీళ్ళందరూ కూడా చెప్పకూడదు, కానీ గెలిచే పరిస్థితి ఉందా వాస్తవానికి ఇక్కడ వాళ్ళకి స్థానికంగా వాళ్ళకి ఎటువంటి ఓటు బ్యాంకు ఒకళ్ళిద్దరికి తప్ప లేదు. మిగతా వాళ్ళందరికీ కూడా కేవలం మీ బొమ్మ పెట్టుకొని మీ ఫోటో పెట్టుకొని రేపు ఎలక్షన్కి వెళ్ళాలి. అది ఎంతవరకు ఫలిస్తుందో భవిష్యత్తులో మీకే తెలుస్తుంది. ఇటువంటి విధానాలు ఈ రాష్ట్ర రాజకీయాల్లో పనికిరావు. జగన్మోహన్ రెడ్డి ఈనాడు ముఖ్యమంత్రి అయ్యాడంటే ఆయన పిచ్చివాడా? 2014లో పార్టీ పెట్టి నిరంతరంగా పాదయాత్రలు చేసి ప్రతి కుటుంబాన్ని ప్రతి నాయకుడిని ప్రతి చోట కూడా కలుపుకుంటూ ప్రతి వాడిని కూడా అన్న నువ్వు నా దగ్గర రావాలి, తమ్ముడు నువ్వు నాతో ట్రావెల్ చేయాలని ప్రతి వాళ్ళని కోరుకున్నాడు ఆయన. అందుకున్న ఈ రోజున అందరూ కూడా ఆయన అంటే ఎంతో ఇష్టపడతారు. ఒకప్పుడు ఈ రాష్ట్రంలో ఆయనతో ఫోటో దిగినటువంటి నాయకుడే లేడు, అంత ఆప్యాయంగా ప్రతి ఒక్కరిని పలకరించేవాడు ఆయన. మరి అటువంటి పరిస్థితి మీతో మాకు కలగట్లేదు. కాపులు మీకోసం ఎదురు చూస్తున్నారు, కానీ కనీసం మీరు ఫలానా ఊళ్ళో ఫలానా నాయకుడు ఉన్నాడు అనే భావన కూడా మీకు లేదు. మీకు లేదో మీ పక్కన ఉన్నవాళ్ళు పార్టీలోకి వాళ్ళని తీసుకురావటానికి ఒప్పుకోవటం లేదు. కానీ లేకపోతే నాకు తెలిసినంత మట్టికి జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లాలో మీకు ఇప్పుడున్నటువంటి మీ నాయకత్వం ఎవరిని కూడా పార్టీలో కొత్త వాళ్ళని తీసుకొచ్చే పరిస్థితుల్లో లేదు. ఎవరికి వాళ్ళు ఆ స్థానాలని ఆక్రమించుకొని ఇది నాది అనే పరిస్థితిలో ఉన్నారు. కానీ వీళ్ళ యొక్క చరిత్ర వీళ్ళందరినీ కూడా వీళ్ళకి వీళ్ళ యొక్క రాజకీయ చరిత్ర చూసుకుంటే టోటల్గా జిల్లాలో జీరో. మరి ఇటువంటి వ్యక్తులతోటి రేపు ఈ ఎలక్షన్ కురుక్షేత్రంలోకి వెళితే ఎంతవరకు మీరు నెట్టుకురాగలరు? స్థానికంగా ఎటువంటి ఫేమ్ లేనటువంటి వ్యక్తులతోటి మీరు పోరాటానికి వెళ్దామంటే ఏ విధంగా సాధ్యం? ఒక పక్క సెలబ్రిటీ హోదాలో ఉన్నటువంటి నాయకులు ఉన్నారు, ఇక్కడ ఎటువంటి హోదా లేనటువంటి మనుషులు ఒక సామాన్యుని పెట్టి మీరు రాజకీయాలు చేద్దామంటే ఆనాడు 2004లో లోక్సత్తా పార్టీయే ఈ దేశ రాజకీయాలకి ఒక నిదర్శనం, ఈ రాష్ట్ర రాజకీయాలకి చాలా గొప్ప నిదర్శనం. ఆయన మొత్తం ఈ రాజకీయాలను మారుస్తానని చెప్పి ఐఏఎస్కి రిజైన్ చేసి వచ్చి లోక్సత్తా పార్టీ పెడితేనే ఎటువంటి సెలబ్రిటీ హోదా లేనటువంటి నాయకుల్ని తయారు చేయాలి, వాళ్ళతోటి రాజకీయాన్ని నిర్మించాలని అనుకుంటే ఆయన ఈ రోజున లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారి పరిస్థితి ఒక్కసారి చూడండి. మరి చిరంజీవి గారు కూడా ప్రజారాజ్యంలో అన్నాడు ఎటువంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చాడు? కాపు సామాజిక వర్గానికి చెందిన వాడికి, మిగతా సామాజిక వర్గాల్లో కూడా కొద్ది గొప్ప పేరున్న వాళ్ళకి, సోషల్ స్టేటస్ ఉన్న వాళ్ళకి, రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళకి, రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకి ఆయన ఇచ్చాడు. మరి మీ పార్టీ మీ ఇష్టం, కానీ దాన్ని మేము డిమాండ్ చేసేంత పరిస్థితి మాకు ఆ స్టేటస్ ఆ అవసరం కూడా లేదు. రాజకీయాన్ని ప్రజలతో నిర్మించాలి. ప్రజలు కావాలనుకుంటే మంచి నాయకులు కావాలి. మంచి నాయకులు లేనటువంటి పార్టీ ఏ విధంగా మనజాలుతుంది? మనసేన ఛానల్ ఫర్ పీపుల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ నాలుగు.